favorite lovely mommies and grandmothers and daddies and grandpas and my darling chinnarlu. Welcome to Goru Muddalu. గోరుముద్దల్లో ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి డబుల్ ధమాకా రెసిపీ అండి. ఎస్, ఎందుకంటే కాంబినేషన్ తో ఉన్న రెసిపీ. మనకే కాదండి, మన బేబీస్ కి కూడా అప్పుడప్పుడు కాంబినేషన్ తో చేసుకున్న రెసిపీస్ డెఫినెట్లీ పెట్టాలి. ఇవాళ చేస్తున్న రెసిపీ పర్సనల్ గా మై సన్స్ ఫేవరెట్ అండి. దానికి కొంచెం బేబీ రెసిపీ ట్విస్ట్ ఇచ్చి చేస్తున్నాను. సో ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్. చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చీజ్, ఫార్ములా పాలు, గుడ్లు, బటర్, పంచదార మరియు బ్రౌన్ బ్రెడ్ చూసారు కదండి, చీజ్ ఆమ్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. సో లెట్స్ మేక్ చీజ్ ఆమ్లెట్. ముందుగా ఏం చేయాలంటే, ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి 1 egg తీసుకోవాలి. 1 egg తీసుకొని ఎగ్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు దీంట్లో లైట్గా షుగర్ కలపాలి, వెరీ లిటిల్ షుగర్ బేబీస్ కోసం. దీంట్లో 2 spoons పాలు కలపాలి. సో 1 egg 2 spoons పాలు కలిపాము, పించ్ ఆఫ్ షుగర్ అండ్ 1 egg. చక్కగా విస్క్ చేసుకోవాలి. ఎగ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. సండే హోయామండే రోజు కావు అంటే అని విని ఉంటారు మీరు. సో ఎవ్రీడే ఎగ్స్ ఇస్ వెరీ గుడ్. ఎగ్ ఎలర్జీ లేని ఫ్యామిలీస్లో ఎగ్స్ని బేబీస్కి పెట్టండి, మంచిది. ఫస్ట్ టైం ఎగ్ పెట్టినప్పుడు డే టైంలో పెట్టండి, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఎగ్ విప్ అయిపోయింది, దీన్ని సైడ్లో పెడదాం. ఇంకొక బౌల్లో మళ్ళీ ఇంకొక ఎగ్ తీసుకోవాలి. దీంట్లో 1/2 cup పాలు తీసుకోవాలండి, మిల్క్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకుని లైట్గా షుగర్ దీంట్లో కూడా కలపాలి. ఆమ్లెట్ దాంట్లోనేమో తక్కువ పాలు కలపాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము విస్క్ చేసుకుందాం. దీంట్లో పాలు ఎక్కువ వేసాము, దాంట్లో పాలు తక్కువ వేసాము. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టి దీంట్లో లైట్గా బటర్ వేద్దాం. బటర్ వేసేసి హీట్ చేద్దాం. అంతవరకు మనము బ్రౌన్ బ్రెడ్ తీసుకుని బ్రౌన్ బ్రెడ్ని సైడ్స్ కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాం ఇలా. ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా అలాగే చేద్దాం. సో కట్ చేసుకున్నాము. సో ఇక్కడ మన బటర్ హీట్ ఎక్కింది, దీంట్లో మనం తక్కువ పాలు వేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేద్దాం. వేసేసి స్లో ఫ్లేమ్లో ఆమ్లెట్ని కుక్ అవనిద్దాం. సో ఆమ్లెట్ ఒక సైడ్ ఉడికిందా చెక్ చేద్దాము, ఎడ్జస్ నీట్గా చేసి. సో ఉల్టా చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి చీజ్ తీసుకొని చక్కగా చీజ్ని గ్రేట్ చేయాలి. చీజ్ ఈ ఎగ్ హీట్తోనే కరిగిపోతుందండి, సో ఎక్కువ కుకింగ్ చేయనక్కర్లేదు. జస్ట్ వేసేసి ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా ఫోల్డ్ చేద్దాం. చీజ్ ఆమ్లెట్ బేబీ స్పెషల్ చీజ్ ఆమ్లెట్ అండి. దీన్ని మనము ఒక ప్యాన్లో తిద్దాం. నెక్స్ట్ వచ్చేసి
సేమ్ ప్యాన్లో హీట్ చేసి దీంట్లో బటర్ వేద్దాం. బటర్ వేసేసి మనము ఈ బ్యాటర్ తయారు చేసాం కదా, గుడ్డు మరియు పాలు షుగర్ వేసిన బ్యాటర్, దీంట్లో మనము బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి ఫ్రై చేద్దాం. బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి హోల్ వీట్ బ్రెడ్ అండి, సో హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు. మీరు గోధుమ రొట్టె పెట్టినా బ్రౌన్ బ్రెడ్ పెట్టినా ఇట్ ఈస్ ఈక్వల్ న్యూట్రిషన్. సో కాబట్టి అప్పుడప్పుడు మీరు బిజీ ఉన్నప్పుడు, మీకు చపాతి కుక్ చేసే టైం లేనప్పుడు ఇట్లాంటివి మీరు ఇన్స్టెంట్గా బేబీస్కి చేసి తినిపించవచ్చు. బటర్ వచ్చేసి ఫ్యాట్, ఫ్యాట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బేబీస్ గ్రోత్ అండ్ ఎగ్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. సో కాబట్టి ఇది వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ప్లస్ షుగర్ వేసాము, లైట్గా షుగర్ వేయాలి, ఎక్స్ట్రా షుగర్ బేబీస్ హెల్త్కి మంచిది కాదు. సో చక్కగా రోస్ట్ చేయాలి బ్రెడ్స్ని. నేను సోషల్ మీడియాలో నిన్న చూశానండి ఒక వీడియో, వాట్సాప్లో ప్రతి దగ్గర వైరల్ అయింది. ఒక బాబుని కూర్చోపెట్టి కొట్టి 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 చదివిపిస్తున్నారు. సో కొట్టి బాగా కొట్టి చదివిపిస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటండి, పిల్లల్ని కొడితే వాళ్ళు చక్కగా చదువుతారన్న ఒపీనియనా, మీ ఒపీనియన్ ఏంటో నాతోని ఈమెయిల్లో లేదా సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే బీయింగ్ అ మదర్, ఒకవేళ పిల్లల్ని కొట్టామనుకోండి ఇంకా జిద్ది అయిపోతారు. సో కాబట్టి పిల్లలకి కొట్టకూడదండి, ఎందుకంటే వాళ్ళు చిన్నారులు, వాళ్ళకి అసలు తెలియదు. సో వాళ్ళకి మంచిగా సంజాయించి హ్యాండిల్ విత్ కేర్, ఎందుకంటే మనము కొట్టామనుకోండి ఇంకా మొండి అయిపోతారు. ప్లస్ వాళ్ళు మీతో భయపడి ఏదన్నా తప్పు చేసినా షేర్ చేసుకోరు. సో పిల్లలతోని ఫ్రెండ్లీగా ఉండండి, చాలా లవ్ అండ్ అఫెక్షన్తో ఉండండి. అప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మీతో వచ్చి షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుంటే మీరు వాళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. సో పిల్లల్ని కొట్టడము, మన మీద ఉన్న కోపం పిల్లల మీద తీయడం చాలా తప్పండి. సో చక్కగా రోస్ట్ అయిపోయింది, సైడ్లో తీద్దాము. ఇంకా రెండు బ్రెడ్ స్లైసెస్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడే జాయిన్ అయిన వ్యూవర్స్ కోసం మళ్ళొకసారి చేస్తాను. సో ఈ బ్యాటర్లో నేను గుడ్డు, పాలు మరియు షుగర్ వేసాను. సో ఇలాగా బ్రెడ్ని డిప్ చేసి రోస్ట్ చేస్తున్నాము. లైట్గా బటర్ వేసుకోవచ్చండి, ఆల్రెడీ నాన్ స్టిక్ ప్యాన్లో బటర్ ఉంది కాబట్టి ఎక్కువ వేయడం లేదు నేను. చిన్న పిల్లలు ఉండే ఇంట్లో, చిన్న పిల్లలు అందుబాటులో అస్సలు ఏది కాంప్లికేటెడ్ పెట్టకూడదండి, లైక్ గాజులు లేదా కాయిన్స్, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తీసేసుకున్నారు అనుకోండి, అంటే తినేశారు అనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు పెట్టకూడదు. నాది ఒక చిన్న మదర్హుడ్ మెమరీ షేర్ చేస్తానండి. బాబు చిన్నప్పుడు నేను ఇలాగే కుక్ షో చేస్తున్నప్పుడు రామోజీలో సడన్లో నాకు ఫోన్ వచ్చింది, బాబుకి హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎందుకంటే కంప్యూటర్, ఆ కంప్యూటర్కి సిపిఓ కొంచెం అది బయట వచ్చేసి ఉండే, సో అది గుచ్చుకుపోయింది కళ్ళలో. సో దే దెన్ ఇమీడియట్లీ సీల్డ్ ద ఐబ్రో. సో లక్కీలీ ఐబ్రోకి తగిలింది, కంటికి తగలలేదు. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లాంటి ఏదన్నా షార్ప్ ఉన్న ఎడ్జెస్, నైఫ్స్ లేదంటే షార్ప్ ఉన్నది ఏదన్నా ఎడ్జెస్ ఉన్నది, లైక్ గ్లాసెస్, గ్లాస్వేర్, క్రాకరీ, కాయిన్స్ ఇట్లాంటి అసలు ఫస్ట్ 3 ఇయర్స్ దాకా కింద పెట్టకూడదండి. వాళ్ళు అందులో అస్సలు పెట్టకూడదు, అన్ని మీద దాచేయండి. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి తెలిసినప్పుడు కింద పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టర్న్ చేద్దాం. చిన్నపిల్లలకి జింకోవిట్ అనే ఒక మెడిసిన్ అండి, దాంట్లో అంటే వైటమిన్స్ ఉంటాయి. సో సాధారణంగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మీరు కూడా మీ బేబీస్ కోసం మీ డాక్టర్కి అడగండి, ఎందుకంటే మనం ఇచ్చే న్యూట్రిషన్తో పాటు ఎక్స్ట్రా వైటమిన్స్ కూడా అప్పుడప్పుడు బేబీ గ్రోత్కి చాలా అవసరము. సో డాక్టర్స్ చెప్తేనే ఎక్స్ట్రా వైటమిన్స్ ఇవ్వండి. మీరు ఇష్టంగా బేబీ సిరప్స్ ఇస్తే బేబీస్ తొందరగా గ్రో అవుతారని అనుకోకండి. ఏది ఇచ్చినా డాక్టర్ అడ్వైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఎగ్ ఎలర్జీ ఉందంటే డాక్టర్ కన్సల్టేషన్తోనే ఈ రెసిపీ ఇవ్వాలి. ఒకవేళ ఎగ్ ఎలర్జీ ఉందంటే అస్సలు సజెస్టెడ్ కాదండి ఈ రెసిపీస్. సో మన టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. కింద చీజ్ ఆమ్లెట్ ఉంది, మీద వచ్చేసి బ్రెడ్ స్లైస్ని అరేంజ్ చేసాము. సో రెండు కలిపి చేయితో, ఎందుకంటే ఈ బ్రెడ్ చాలా సాఫ్ట్, చూసారా టోస్ట్ చేసిన స్పాంజీగా ఉంది. ఎందుకు స్పాంజీగా ఉందంటే
పాలు ప్లస్ ఎగ్ లో డిప్ చేసాము. సో ఇది చాలా టోస్ట్ కాదండి, ఇది వెరీ సాఫ్ట్ లైక్ కేక్. సో ప్లస్ మనము ఆమ్లెట్ లో ఎగ్ లో కూడా మనం పాలేసాం కాబట్టి ఇది కూడా వెరీ సాఫ్ట్. సో మిక్సీలో గ్రైండ్ చేయనక్కర్లేదు, చేయితోనే ఇలాగే తినిపించవచ్చు మెల్లగా స్మాల్ స్మాల్ క్వాంటిటీస్. పిల్లలకి తినిపించేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలండి, ఇంత తినడానికి పిల్లలు 20 మినిట్స్ మినిమం తీసుకుంటారు. సో యూ షుడ్ హ్యావ్ మదర్స్ షుడ్ హ్యావ్ గుడ్ పేషెన్స్ టు ఫీడ్ ద కిడ్స్. అంతే, యమ్మీ డెలీషియస్ చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్ రెడీ. చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చీజ్, ఫార్ములా పాలు, గుడ్లు, బటర్, పంచదార మరియు బ్రౌన్ బ్రెడ్. చీజ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం, ముందుగా ఒక గుడ్డుని ఒక బౌల్ లో తీసుకొని దాంట్లో టైట్ గా షుగర్ కలిపి 2 స్పూన్స్ పాలను కలిపి చక్కగా విప్ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్ ని హీట్ చేసి ఆ బటర్ లో ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి చక్కగా ఆమ్లెట్ ని కుక్ చేయాలి. కుక్ అవుతున్న ఆమ్లెట్ లో చీజ్ గ్రేట్ చేసేసి చక్కగా ఫోల్డ్ చేసి ఒక ప్లేట్ లో తీయాలి. ఇంకొక బౌల్ లో 1 ఎగ్ తీసుకుని 1/2 కప్ పాలు తీసుకుని లైట్ గా షుగర్ వేసి విప్ చేయాలి. బ్రౌన్ బ్రెడ్ సైడ్ లో ఎడ్జెస్ తీసేసి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. మళ్ళీ పాన్ లో బటర్ వేసి హీట్ చేయాలి. ఈ తయారు చేసుకున్న పాల బ్యాటర్ లో బ్రౌన్ బ్రెడ్ ట్రయాంగిల్స్ ని డిప్ చేసి పాన్ లో రోస్ట్ చేయాలి. ఈ రోస్ట్ చేసుకున్న బ్రౌన్ బ్రెడ్ ని చక్కగా తయారు చేసుకున్న చీజ్ ఆమ్లెట్ మీద అరేంజ్ చేసి బేబీస్ కి తినిపియాలి. అంతే, హెల్దీ హెల్దీ చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్ రెడీ. చూసారు కదండి, మై ఫేవరెట్ మామీస్, ఇవాళ గోరుముద్దల్లో నేను చేసిన రెసిపీ చీజ్ ఆమ్లెట్ విత్ బ్రౌన్ బ్రెడ్. అయితే మీరు కూడా రెసిపీని మీ చిన్నారుల కోసం డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు అండ్ స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.